సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో పెద్దమ్మగూడెం గ్రామం మీదుగా శివాజీ విగ్రహం వరకు బీటీ రోడ్డు మరమ్మతులకు 32 లక్షల ఎస్డిఎఫ్ నిధులు ఎమ్మెల్యే మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ స్థానిక నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ పెద్దమ్మగూడెం గ్రామంలో 32 లక్షల నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే మైపాల్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. దశల వారీగా పనులు పూర్తి చేస్తామని వారు అన్నారు. ఉప సర్పంచ్ సంజీవ మాట్లాడుతూ జిన్నారం గ్రామ పంచాయతీ అభివృద్ధికి ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు వెంకటేశం గౌడ్, ఉప సర్పంచ్ సంజీవ, వార్డు సభ్యులు శ్రీనివాస యాదవ్, కోఆప్షన్ సభ్యులు శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి, నాయకులు బ్రహ్మేందర్ గౌడ్, మంద రమేష్, తోట నరసింహరావు, గోపి గౌడ్, నరసింహరావు, మంగళ రమేష్, దుబ్బాక మహేష్ యాదవ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. దానిలో భాగంగా ఈరోజు మా జిన్నారం పంచాయతీ పరిధిలోని పెద్దమ్మగూడానికి మా ఎమ్మెల్యే గారు మరి ఆ రోడ్డు చూసి దీనికి మరమ్మతులు అవసరం ఉన్నాయని చెప్పేసి స్పందించి మరి 32 లక్షలు శాంక్షన్ చేయడం అనేది ఒక గొప్ప విషయం. ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డికి మా పెద్దమ్మగూడెం ప్రజల తరఫున, జిన్నారం గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. మీకు రుణపడి ఉంటామన్నా, ఏదైనా మా పంచాయతీ పరిధిలో, జిన్నారం పంచాయతీ పరిధిలో ఏ సమస్య చెప్పినా వెంటనే స్పందించి దాన్ని పరిష్కరించే విధంగా మీరు ప్రయత్నం చేస్తున్నారు. మా ప్రజలందరం కూడా మీరు చేసే కార్యక్రమాలు అందరు చూస్తున్నారు, గమనిస్తున్నారు, ప్రతిపక్షాలు కూడా అర్థం చేసుకుంటున్నారు. నిజంగా జిన్నారం 20-25 సంవత్సరాల నుంచి వెనుకబడిపోయింది, కానీ ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మంచి డెవలప్మెంట్ అవుతుంది. ఇలా మినీ స్టేడియం అయితే ఉంది, కస్తూర్బా కాలేజ్ అయితే ఉంది, రైతు వేదిక అయితే ఉంది, అట్లాగే గ్రామ పంచాయతీ నూతన బిల్డింగ్ జిన్నారం అయితే ఉంది, అట్లాగే 75 లక్షలతోనే ఆర్ఎంపీ రోడ్డు నుండి మరి గాంధీ బొమ్మ నుండి అన్మల్ల వరకు ఈరోజు సీసీ రోడ్డు శాంక్షన్ చేయడం కానీ, అట్లాగే అక్కడ గాంధీ బొమ్మ వాసులందరూ కూడా, గాంధీ బస్తి వాసులందరూ కూడా అక్కడ గాంధీ బొమ్మను మార్చాలి, డెవలప్మెంట్ చేయాలంటే దాన్ని కూడా ఎమ్మెల్యే గారు వచ్చి చూసి స్పందించి వెంటనే నేను గాంధీ బొమ్మను నేను ఇప్పిస్తా, మీరందరూ కూడా రెడీ ఉండండి, దీన్ని డెవలప్మెంట్ చేయండి అని చెప్పడం కానీ, ఏది చెప్పినా జిన్నారం పంచాయతీ కానీ మా మండలంలో ఏ గ్రామ సమస్యలు ఏమి ఉన్నప్పటికీ కూడా మరి కాన్ఫరెన్స్ లెవెల్లో నిరంతరం పొద్దున 6 గంటల నుండి రాత్రి పండుకునేంత వరకు కూడా మరి స్పందిస్తూ మరి ఈ కాన్ఫరెన్స్నే డెవలప్మెంట్ చేస్తున్నాం. మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పెద్ద జిన్నారం గ్రామ పంచాయతీ ఆమ్లెట్లో ఉన్నటువంటి పెద్దమ్మగూడెం గ్రామాన్ని మరి ఎమ్మెల్యే గారు స్పెషల్గా ఆయన దృష్టి పెట్టి ఇంతకుముందు మా వార్డులో శ్రీనివాస్ చెప్పినట్టుగా గతంలోనే 40 లక్షల నుంచి 50 లక్షల వరకు సీసీ రోడ్డు వేయడం జరిగింది. మరి అదేవిధంగా ఆయన మొన్న వచ్చి సందర్శించినప్పుడు మరి పెద్దమ్మగూడెం గ్రామానికి మరి రోడ్డు బాగాలేదని చెప్పేసి మరి ఆయన స్పెషల్గా ఎమ్మెల్యే గారి నిధులతోటి 32 లక్షలు కేటాయించి మరి జిన్నారం గాంధీ బొమ్మ నుంచి శివాజీ బొమ్మ వరకు గ్రామంలో పెద్దమ్మగూడెం గ్రామంలో ఎలాంటి బురద లేకుండా మరి బీటీ అని చెప్పేసి మరి మొన్ననే 32 లక్షల రూపాయలు పెట్టడం జరిగింది. అదేవిధంగా పెద్దమ్మగూడెం గ్రామానికి మరి మునుపున్న గ్రామం ఇప్పుడున్న గ్రామం మరి పెద్దమ్మగూడెం గ్రామంలో దాన్ని వేయించాలి. అంతేకాకుండా పెద్దమ్మగూడెం గ్రామం పైన మరి పానాది రోడ్డు ఒకటి మరి అక్కడ చివరాస కూడా చేసి అక్కడ విగ్రహం పెట్టడానికి కూడా మరి మా స్థానిక ఎంపీటీసీ వెంకటేశం గారు కూడా మొత్తం చర్చ జరిగింది. గ్రామస్తులు ఏకదాటి ఉంటే మరి పెద్దమ్మగూడెం గ్రామాన్ని మా స్థానిక ఎంపీటీసీ మట్టుకు ఎమ్మెల్యే గారితో ప్రభాకర్ జడ్పీ ప్రభాకర్ గారితో మన పెద్దమ్మగూడెం గ్రామాన్ని ఒక మాడల్ పెద్దమ్మగూడెంగా చేయడానికి మేము అందరం కంగారుగా ముందుంటాం.